परतुंपर हिल व्यू पॉइंट अंडी इदी చాలా చాలా లోయి ఉంటుంది అట్ సైడ్ చాలా బిగ్గెస్ట్ హిల్ ఫాగ్ వల్ల సరిగా ఈ కొండలు కనపడలేదు కానీ బ్యూటిఫుల్ హిల్స్ నెంబర్ ఆఫ్ హిల్స్ ఉంటాయి చాలా బాగుంటుంది కొండ నుంచి ఆలపుర పోయేటప్పుడు వలయన వాటర్ ఫాల్స్ తెలిసిందండి వచ్చామండి అలపేకి ఎప్పుడు వచ్చినా నేను బాతు గుడ్లని డెఫినెట్లీ తీసుకొని దీన్ని ఎంజాయ్ చేస్తాను ఆమ్లెట్ ఆర్ వేసుకొని కోళ్ళు మనకి ఎట్లయితే అమ్ముతారో అట్లనే బాతులు అమ్ముతారు గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ శివాస్ మనోరి సో కేరళ వచ్చి ఇది థర్డ్ డే అండి ప్రజెంట్ ఇప్పుడు కుంబ్లి వికౌట్ చేసేసాము అలప్పుడు పోతున్నాం అలప్పి సో బ్యూటిఫుల్ క్లైమేట్ చాలా చల్లని వాతావరణం టీ ఎస్టేట్స్ మాత్రం కన్నుల విందుగా ఉంది చూస్తూ వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుంది సో మా హస్బెండ్ కూడా వేడి వేడి చాయ్ అండ్ వడ తిన్నాడు వడ చాలా బాగుందని చెప్పారు అండ్ మా కోడలు ఇడ్లీ బాగుందంట నేనైతే పూరి తీసుకున్నాను హాయ్ మను హాయ్ కుంబ్లి నుంచి థర్డ్ డే ఇది కేరళకు వచ్చి కుంబ్లి నుంచి అలప్పికి వెళ్తున్నాం అలప్పిలో హౌస్ బోట్ ఎంజాయ్ చేయబోతున్నాం కుంబ్లి నుంచి అలప్పికి పోయేటప్పుడు మధ్యలో మనకి కుట్టికన్నం అనేటువంటి ఏరియాలో కంప్లీట్గా టీ గార్డెన్స్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్స్ కూడా అందులో ఉదయం అవడం వల్ల క్లైమేట్ కూడా అద్భుతంగా ఉంది మరి ఇవన్నీ చూడండి కంప్లీట్గా టీ గార్డెన్స్ ఈ టీ గార్డెన్స్ మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇట్స్ అమేజింగ్ వేర్ లెవెల్ బాగుంది కదా ఇదంతా ఇలాచీ ట్రీస్ కదా ఇవి ఏలక ఏలక స్పైస్ ట్రీస్ ఇక్కడ చూసినా కనపడుతుందండి అండ్ అలాగే ఇప్పుడు నౌ ప్రెసెంట్ మేము పరతుంపార హిల్ వ్యూ పాయింట్ హిల్ వ్యూ పాయింట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ షూటింగ్ స్పాట్ కూడా అంటాము పరతుంపర మీకు చూపించామంటే చాలా చాలా నచ్చుతుందండి ఎందుకంటే చాలా వరకు ఫిలిం షూటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఫిలిమ్స్ మనం కేరళ మూవీస్ లో చూస్తే మీరు ఆ స్పాట్ చూస్తే హిందీ ఫిలిమ్స్ కూడా చాలా హిందీ ఫిలిమ్స్ చాలా బాగున్నాయి అసలు పరతుంపరకి వెళ్తే మాత్రం తొందరగా ఎప్పుడు నాకు కిందికి రాబుద్ది కాదు ఈయన మాత్రం లేదు టైం అవుతుంది అని అంటుంటారు కానీ అందుకు ఆ క్లైమేట్ ఆ లోయలు ఆ మంచు అలా మేఘాలు మన మీద నుంచి వెళ్ళిపోవడం బట్ ఈ రోజు ప్రెసెంట్ ఎలా ఉందో క్లైమేట్ చూడాలి అక్కడ అలాగే మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పరతుంపార హిల్ వ్యూ చూడడానికి వెళ్ళేటప్పుడు కుంబ్లి నుంచి మనం అలప్పి పోయేటువంటి దారిలో కుంబ్లి నుంచి మనకు ఒక 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత పంబనార్ అనేటువంటి ఒక ఊరు వస్తుంది ఆ పంబనార్లోనే మనకు లెఫ్ట్ సైడ్ లోపలికి ఒక 9 కిలోమీటర్స్ వెళ్ళాలి 9 కిలోమీటర్స్ వెళ్తే ఆ వ్యూ పాయింట్ వస్తుంది అమేజింగ్ ఉంటుంది దాన్ని చూసి మళ్ళీ దేం రిటర్న్ వచ్చి మనము మళ్ళీ పంబనార్ దగ్గర జాయిన్ అయిపోయి మనం అలప్పి రూట్లో వెళ్ళిపోవచ్చు జస్ట్ 8 కిలోమీటర్స్ లోనే వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ చాలా మంది శబరిమల వెళ్తూ ఉంటారండి కానీ ఆల్మోస్ట్ శబరిమల వెళ్తే కుంబ్లీకి వచ్చి వన్ డే స్టే చేసుకుని స్పైస్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీరు పరతుంపార డెఫినెట్లీ విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ నిన్న మీకు రోజ్ గార్డెన్ చూపించాము అది కూడా చాలా బాగుంటుంది శబరిమల వెళ్ళి వచ్చేవాళ్ళు దాన్ని కూడా మీరు చూడొచ్చు సో ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా విశేషాలు చూపిస్తాను చర్చ్ సో కుంబ్లి నుంచి వెళ్ళేటప్పుడు పంబనార్ చర్చ్ వస్తుందండి ఇది పంబనార్ చర్చ్ ఇందాక ఒక పెద్ద చర్చ్ పోయింది పట్టుమల చర్చ్ ఇది పంబనార్ చర్చ్ ఆయన ఎన్టీఆర్ పున్నాడు Thank you.
మనోరి ప్రజెంట్ పరతుంపర హిల్ వ్యూ పాయింట్ అండి. ఇది చాలా చాలా లోయ ఉంటుంది అటు సైడ్, చాలా బిగ్గెస్ట్ హిల్, దగ్గర దగ్గర 4,500 ఫీట్ హైట్లో ఉన్నాము. యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేఘాల్లో మనం ఉన్నట్టే. చాలా చాలా చలిగా ఉంది, వెరీ కూల్ క్లైమేట్. ఇది ఫిలిమ్స్లో, చాలా చాలా ఫిలిమ్స్లో ఉందండి. టోటల్ ఈ వ్యూ మొత్తం కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. మా తమ్ముడు తమ్ముడు భరించండి, వాళ్ళు ఎలా దగ్గర వెళ్ళిపోయినారు. ఎవరైనా సరే ఇక్కడికి వస్తే చిన్నపిల్లలు అయిపోవలసిందే. సో ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయి వాళ్ళనే చూస్తుంది. సో వెరీ వెరీ నైస్, చాలా చాలా బాగుంది. ధర్మ ఎలా ఉంది? మా తమ్ముడు మాటలో కనుక్కుందాం, ఎలా ఉంది ఇక్కడ? వండర్ఫుల్ ప్లేస్. మీరు ఒకసారి ట్రై చేయండి. యా, పరతుంబర హిల్ వ్యూ పాయింట్ మేము ట్రై చేసిన దాన్ని మీరు ఒకసారి చూడండి. yes అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు, మా ఆడబిడ్డలు అందరం వచ్చాము. నేను రైస్ కుక్కర్ లో రైస్ చేసి తెచ్చుకున్నాము. ఇక్కడ కలిపి ఇక్కడ కూర్చొని ముద్దలు పెట్టాను అందరికి. నాకు అందరు గుర్తొస్తున్నారు. ఐ మిస్ యూ ఆల్ నేను ఇప్పుడు చెప్తున్నాను. నిజంగానే మీరందరూ చాలా గుర్తొస్తున్నారు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు. దీన్నే స్వీట్ మెమొరీస్ అంటారేమో. సో అండ్ మా హస్బెండ్ నేను ఇద్దరం మాట్లాడతాం. ధర్మ, ధర్మ హాయ్, హలో. పరతుంబారా హిల్ వ్యూ పాయింట్ వచ్చేసాం. ఫాగ్ వల్ల సరిగా ఈ కొండలు కనపడలేదు, కానీ బ్యూటిఫుల్ హిల్స్, నెంబర్ ఆఫ్ హిల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్లేస్ మేము వస్తుంటాం. భూమిలీకి వస్తే ఖచ్చితంగా ఇది మాకు బాగా ఇష్టమైనటువంటి ప్లేస్, అందుకే ఈరోజు మళ్ళీ వచ్చాం. ఈరోజు యాక్చువల్గా కుంబ్లీ చాలా పీపోతూ ఈ హిల్ స్టేషన్ ఒకసారి చూద్దామని. కానీ మంచి లొకేషన్, గుడ్ క్లైమేట్, ఇప్పుడు మాత్రం మంచి ఫాక్స్ అసలు నిండిపోయి చూడు. ఇప్పుడు ఇందాక చాలా బాగుంటుంది, రియల్లీ అమేజింగ్. శివాని ఎలా ఉంది వాటర్ ఫాల్? సూపర్. ఏం కాదు, సూపర్. కేరళలో ఆలప్పుడ వచ్చేసామండి. సో జస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ ఊరు బయట కొబ్బరి నీళ్ళు తాదామని నిలబడ్డాము. దీని పేరు చేనే అంటారు మలయాళంలో, చేనే. ఇది లోపల పైన చెట్టులాగా ఉండి తీస్తే లోపల ఇది గడ్డ. ఇది చాలా ఫేమస్ కేరళ వాళ్ళకి. దీంతో బిర్యానీ చేస్తారు, కర్రీ వండుతారు,
ఇదంటే వీళ్ళకి చాలా ఇష్టం. దీన్ని కట్ చేసి రిలేటివ్స్ ని పిలిచి మరి మనం ఎలాగైతే మేకలు కోళ్ళు కోసి పెడతామో అట్లా దీన్ని వీళ్ళు వండి పెడతారు. ఇది చాలా ఫేమస్ ఫెస్టివల్స్ లో డెఫినెట్లీ ఉంటుంది. చేటి చేటా ఎంత పేరు ఫెస్టివల్ ఓణంకి వీళ్ళు సాంబార్ ఖచ్చితంగా చేస్తారంట. దీంట్లో అవ్యల్ అంటే కర్రీ చేస్తారు, తాలింపు చేస్తారంట. వెరీ టేస్ట్ అండ్ హెల్దీ, మంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. అలపీకి వచ్చామండి. అలపీకి ఎప్పుడు వచ్చినా నేను బాతుగుడ్లని డెఫినెట్లీ తీసుకుని దీన్ని ఎంజాయ్ చేస్తాను ఆమ్లెట్ వేసుకొని. సో మనకి ఎట్లయితే కోడు కోడిగుడ్లు ఫేమస్సో ఇక్కడ బాతుగుడ్లు బాతు అంత ఫేమస్. సో ఇది నాటి గుడ్లు, బట్ ఇదంతా టోటల్ ఇక్కడ ఉన్నది బాతుగుడ్లు అండి. ఇక్కడ బాతుగుడ్లే చాలా చాలా ఫేమస్. సో బాతుగుడ్లని ఆమ్లెట్ వేసుకొని తింటారు. ఇప్పుడు బాతులు చూపిస్తారండి. సో బాతులు అండి, కోళ్ళు మనకి ఎట్లయితే అమ్ముతారో అట్లనే బాతులు అమ్ముతారు. సో ఈ బాతుల్ని చాలా ఈజీ.